ఎంతసేపు దండు కూర్చున్నాం చెప్పురా అది దండు కూర్చున్నాం ఏం లేదు చాలా పెడితే నెల రోజులే కానీ ఇంతవరకు షూటింగ్ లేదు ఏం లేదు బయట నుంచి వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు ఏం చెప్పాలో సమాధానం చెప్పాలి అసలు ఎవరికి జనాలకి ఛానల్ పెట్టి 5 నెలలు 6 నెలలు బాగా చేసి ఇప్పుడేమి ఆపేశారు నెల రోజులు అయింది మళ్ళీ మన వాళ్ళు వస్తలేరా ఎవరు వస్తలేరు ఆ డైరెక్టర్ డైరెక్టర్కి ఒకసారి ఫోన్ చేయండి కూర్చో అది కూడా ఒంటరికి జీవ అయిపోయింది అవును ఫోన్ చేయి డైరెక్టర్కి నా మొబైల్ ఛార్జింగ్ చేసినా నీ మొబైల్ నుంచి ఫోన్ చేయి సరే చేస్తాను డైరెక్టర్ గారా ఎక్కడున్నారు ఇంట్లో ఉన్నాను బిజీగా ఉన్నారా బిజీగా ఏం లేను ఫ్రీగానే ఉన్నాను ఏం చెప్పు ముందు ఫ్రీగా ఉన్నారా నేను బిజీగా ఉన్నా లే పెట్టేయండి ఓ నో ఏం లేదు డైరెక్టర్ గారు ఫ్రీగా ఉన్నారండి నేను చెప్పింది ఏంటి నువ్వు మాట్లాడింది ఏంది నేను షూటింగ్ స్టార్ట్ ఎప్పుడు చేస్తున్నావు అడిగిన చెప్పను నిన్ను డైరెక్టర్ గారికి ఫోన్ చేయి షూటింగ్ ఎప్పుడని అడుగు ఒకసారి ఫోన్ చేయి మళ్ళీ చేయాలా చేయి ఒకసారి చేయి డైరెక్టర్ గారు ఫ్రీగా ఉన్నారా ఫ్రీగా లేను బిజీగా ఉన్నా సరే 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 ఉంటా ఓ నో లబర్లతో గంటలు గంటలు మాట్లాడతావని డైరెక్ట్ మాట్లాడవా అడుగుతా ఎందుకు కొడతావు అడుగు హలో ఎక్కడ డైరెక్టర్ గారు ఇక్కడ సావదింగుతున్నారని మళ్ళా బిజీగా ఉన్నావా మాట్లాడతాడి సెల్లికడి హలో డైరెక్టర్ గారు నమస్కారం హలో ప్రశాంత్ గారు ఇంతకు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి మీరే కదయ్యా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు ఏవేవో ప్రాబ్లమ్స్ ఇంట్లో పనులు ఉన్నాయి రాలేనని చెప్పి షూటింగ్కి అసలు మీకోసమే కదా నెల రోజుల నుండి వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ షూటింగ్ చేరక్క ఎంతమంది అడుగుతున్నారు నాకు తెలుస్తుంది ఇక్కడ రోజుకి 10 మంది ఫోన్ చేసి అడుగుతున్నారు మా ఇంటి సమస్యలన్నీ క్లియర్ అయిపోయినాయి డైరెక్టర్ గారు మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం బ్రో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమి అన్నీ తీరిపోయినాయి అంటున్నారు కదా అలాగైతే షూటింగ్ స్టార్ట్ చేద్దాం నేను ఒక సిరీస్ అనుకుంటున్నా రేపు స్టార్ట్ చేద్దాం అందరు రెడీగా ఉండమన్నాను అందరంటే అందరు అవసరం లేదు మెయిన్ క్యారెక్టర్స్ మాత్రం రెడీగా ఉండమని చెప్పు ఏ క్యారెక్టర్కైనా నేను రెడీ లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పు నేను వస్తా తగ్గేదేలే వస్తున్నా రన్